తాడాపల్లిగూడెం నర్సపురం ఉండి న్యూస్వర్గాల నుంచి వచ్చిన జన సైనికులందరికీ, ఆడపడుచులకి, వీర మహిళలకి, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున పాటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మనం ఈ రోజున విజయోత్సవం మీటింగ్ కాదు, ఇది ఒక పరాజయం తాలూకు ఓటమి తర్వాత పెట్టిన మీటింగ్. ఓటమి చాలా మంది నిన్న సభలో కూడా చెప్పింది, నేను మనకి ఎవరు అడ్డు వచ్చినా కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ అడ్డులు పర్లేదు, రిక్వెస్ట్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరన్నా సరే ప్రత్యర్థి పార్టీ నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా మన అడ్డు తొలగింది ఏం పెట్టాలి. అలా ఓటమి చాలా కష్టంగా ఉంటుంది. ఒక చిన్నపాటి ఒక పది తరగతి చదివే విద్యార్థి ఓడిపోతే అవమానానికి గురైపోతారు, అంటే భవిష్యత్తు లేదనిపిస్తుంది. నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి ఎలా గెలవాలి అని తెలియదు, నాకు తెలియదు, నేను నేర్చుకోలేదు. కానీ నేను నేర్చుకుంది ఓటమిని తాలూకు భారాన్ని ఎలా అధిగమించాలి, ఎలా ఎదుర్కోవాలి ఓటమిని. ఓటమిని ఎదుర్కోగలిగే ధైర్యం ఉన్నప్పుడు విజయం వెనకాల వచ్చి తీరాలి. మనం వెనక వచ్చి తీర్ పక్కన కూర్చుంటుంది విజయం. ఇందాక రామ్మోహన్ పెద్దలు రామ్మోహన్ గారు చెప్తూ ఓటమి జనరల్గా పారిపోయే చేసేస్తా, కానీ ధైర్యం ఇవ్వదు. నేనేం నమ్ముతానంటే అన్నిటికంటే కూడా ఇంతమంది ఆడపడుచున్నారు, వీళ్ళందరికీ తెలుస్తుంది మనకి అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ముల్లో ఒక కథ ఏదో ఉంటుంది, అందులో నాకు ఐశ్వర్యలక్ష్మి కావాలి, అదేంటే నాకు ధైర్యలక్ష్మి కావాలి. ఒక అతను కోరుకున్నాడు ధైర్యలక్ష్మి చోట అన్ని వచ్చి తీరుతాయి, అష్టలక్ష్ములు వచ్చి కూర్చుంటారు, మిగతా సప్తలక్ష్ములు వచ్చి కూర్చుంటారు. ధైర్యమే కోల్పోయిన చోట అన్నీ వెళ్ళిపోతాయి. ఈ రోజున జనసేనకు ఉన్నది, జనసేన పెట్టినప్పటి నుంచి ధైర్యం అనే ఒక్క గుణం తప్ప మనల్ని ఏది ఇంత దూరం ముందు తీసుకురాలేదు. అలాగే ఈ ఓటమి కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్యలక్ష్మి మన వెంట ఉంది. ఒక రోజున విజయలక్ష్మి తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెడుతుంది, కానీ ధైర్యమే కోల్పోతాయి అని నేను అనుకున్నాను చాలాసార్లు. ఒకవేళ మనం పార్టీ పెట్టినప్పుడు అసలు ఎలా వెళ్తావు పార్టీకి, అసలు స్పేస్ ఎక్కడుంది అంటారు ఎవరు. 2014 నేను పార్టీ పెడతాను అని ఒక 10 రోజుల ముందు బయట తెలిస్తే అసలు నువ్వు ఎలా పెడతావు పార్టీ, స్పేస్ ఎక్కడుంది అంటారు. స్పేస్ మనుషుల ఊళ్ళో లేదు నాకు తెలుసు, ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అవి నాకు తెలుసు. కానీ స్పేస్ నేను ఎక్కడ చూశానంటే ఒక సత్యాన్ని మాట్లాడటానికి, ఒక సమస్యని కష్టమైనా సరే ధైర్యంగా ఎదుర్కొని దాన్ని కూలంకషంగా చెప్పి వివరించగలిగి దానికోసం పోరాటం చేయగలిగే సత్తా ఉన్న వ్యవస్థ, పొలిటికల్ రాజ్యాంగ రాజకీయ వ్యవస్థలో కానీ అలాంటి నాయకులు కానీ కొరత ఉంది, చాలా తక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరు కాబట్టి ఈ సరికొత్త యువతరానికి అలాంటి వ్యక్తుల అవసరం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఈ రోజున ఒక చిన్నపాటి ఇబ్బంది జరిగితేనే మనకి మాట్లాడే నాయకులు లేరు, ఎందుకంటే మనకు ఓట్లే లేదని ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు ఊరికి వెళ్తే. మీరు ఎందుకు ఏదో తుందూరు సందేదం అనుకుంటా, మీరు మాకు ఓట్లే లేదు అందుకని మీకు మీ సమస్యను పరిష్కరించి మీ సమస్యను వినమని నాయకులు మాట్లాడితే, అంటే ఓట్లేక చాలా ప్రజలను వదిలేస్తాం, మన వాళ్ళని వదిలేస్తాం, వాళ్ళు వేరే వాళ్ళ. ఇందాక మన సూర్య చెప్పినట్టుగా అంటే నా కులం కాకపోతే వదిలేస్తానా, నా మతం కాకపోతే వదిలేస్తానా, నా ప్రాంతం కాకపోతే వదిలేస్తానా, మానవత్వం సఫర్ అవుతుంటే మనం మాట్లాడకూడదా. అలాగా నాకు జనసేన నేను పెట్టినప్పుడు మానవత్వం నష్టపోకూడదు, అది నా మొదటిది. ఏదైనా కానివ్వండి, మానవత్వం చచ్చిపోతే ఎట్లాగా, నాకు సంబంధం లేదు నేను వదిలేస్తే రేపు పొద్దున అది మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది, మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ నాకు ఆవేదన కలిగించి పెట్టినాయి, అందుకని ఆ రోజు నేను ఆలోచించాను. ఒకరు నాకు ఒకరు నేను ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఒక రోజు నేను కూడా ఓడిపోయి మొత్తం తుడిచిపెట్టుకుపోతే నేను నిలబడగలనా అని కొన్ని ఒక దాదాపు దశాబ్దం ఆలోచించాను. ఆల్మోస్ట్ చెప్పాలంటే 2000 నుంచి
తర్వాత 2008లో నేను పెట్టాను సిక్కు కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినది ఒక భావజాలం. ఆ రోజున పెట్టిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈరోజు జనసేన అయింది. అది ఇదే ఆలోచన ఆ రోజున కూడా. కాబట్టి దాన్ని ఒక ఎన్జిఓగా నడుపుదాం అనుకున్నాను కానీ ఇది పొలిటికల్ పార్టీ అయింది. అలాగే చాలామంది అడుగుతారు మనం నిలబెట్టగలం ఆ పార్టీ నిలబెట్టగలం అంటే నిలబెట్టడానికి ఏం కావాలి? ఒక పార్టీ నడపడానికి కొన్ని కోట్ల డబ్బులు కావాలని అందరికీ తెలుసు. నేను అంటే కోట్ల డబ్బు రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జనసేన పార్టీని ఎలా నడిపాం? చాలా చిన్న పార్టీ నన్ను అభిమానించే ఒక జన సైనికుడు లేదంటే నాలాంటి భావం ప్రతి ఒక్క వ్యక్తులు అందరూ నా అభిమానులు కాదు. అది కూడా మీకు చెప్తున్నా. చాలామంది పెద్దలు నీ మాలాంటి భావాలే నీకు ఉన్నాయి లేదా నీలాంటి భావాలు మాలో ఉన్నాయి. అందుకని కూడా దాంట్లో జనసేన పట్ల వచ్చిన వాళ్ళు అందరూ నా అభిమానులు కేవలం సినిమాలు చూసి ఇష్టపడ్డ వ్యక్తులు కూడా కాదు. అసలు నా నేను దేనికోసం అయితే పోరాటం చేస్తున్న ఆలోచన విధానాన్ని నచ్చిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బు ఉన్న వాళ్ళు కాదు, వేల కోట్లు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు చిన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు, 50,000 రూపాయలు సంపాదించే వాళ్ళు, వాళ్ళ దీని వంతు సాయంగా. ఒక ఉదాహరణకి మనకి 2-3 సందర్భాల్లో కూడా చెప్పాను. అక్కడికి వెళ్తే మన శ్రీకాకుళం లాంటి పార్వతీ నాకు డబ్బు అనేది ఈరోజున నిన్న రాజమండ్రి నుంచి ఇక్కడ దాకా చూస్తూ ఉంటే ఇంతమంది యువకులు కానీ ఆడపడుచులు కానీ వస్తున్నప్పుడు మీదకి అది డబ్బు స్వతంత్ర బయటకు వచ్చారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆడపడుచులు ఒక ఎఫర్ట్ తీసుకొని వచ్చారు. అలాగే దారి పొడుగుతా ఎవరు ఏ పెద్ద స్థాయి నాయకులు ఉన్నారని అంటే జన సైనికుల తాలూకు బలం అలాంటిది. అలాంటి నిబద్ధత గల వ్యవస్థ, నిబద్ధత గల వ్యక్తులు సమూహం నా జన సైనికులు. నేను ఓడిపోయినా కానీ నేను అదే చెప్పాను, నాకు ఓటమి అనేది కొత్త కాదు. అపజయానికి కుంగిపోయే వ్యక్తిని కాదు, విజయానికి పొంగిపోయే వ్యక్తిని కూడా కాదు. చాలా స్థిరంగా, చాలా బలంగా, ఎలాంటి సమస్యలైనా సరే చాలా బలంగా ఎదుర్కోగలరు. నాకు నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను పదే పదే మీరేదో చేస్తారు, ఎవరేదో చేస్తారు నేను ఆశించను. ఏదైనా గొడవ వస్తే, ఇబ్బందులు వస్తే నేను ఎదుర్కొని నిలబడగలను. అక్కడ ఒకళ్ళు లేకపోతే నా జీవితం అంతా నేను ఇదే చేశాను సాధన. ఎవరు లేకపోతే ఒక్కడిని నిలబడగలనా అని నాకు ఆ ధైర్యం ఉంది, ఆ సత్తా కూడా ఉంది. ఇదంతా దేనికి నేను చేయాలి? ఇదంతా నా సాటి మనిషి. నా చిన్నప్పుడు నేను సభలో చెప్పాను, నా కష్టాలు నిజంగా నేను పెద్ద ఎదుర్కోలేదు. కష్టాలు ఎక్కడో నాకు కనిపించిన వ్యక్తులు, నాకు దూరంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళ ఇల్లు లేదు, కష్టాలు, వాళ్ళ కష్టాలు కష్టాలు అని నేను నిజంగా కష్టాలు పడి నా కోపం నుంచి రాలేదు. నాకు ఎదుటి వాళ్ళు వేదన, ఎదుటి వాళ్ళ కష్టాలు నన్ను ఎప్పుడు, మేబీ నేను చూడడానికి షూటింగ్లో ఉంటానేమో సినిమాలు చేసినప్పుడు, లేదా చూడడానికి నేను వీడు విమానాలు తిరుగుతాడు కాబట్టి సుఖ. చాలామంది అంటారు నీకు క్షేత్రస్థాయిలో నీకు అవగాహన లేదంటారు. క్షేత్రస్థాయిలో అవగాహన బాధ లేకపోతే నేను పార్టీ పెడతానా? నా వ్యక్తిగతంగా అనుకుంటే నేను వేరే పార్టీకి వెళ్ళిపోతాను. ఏ భారతీయ జనతా పార్టీకి, ఇంకో పార్టీ, ఇంకో పార్టీకి వెళ్ళిపోయి నేను మీ ఒక ఎంపీ పోస్ట్ ఇవ్వండి అని అడగగలను. నా కోసం అయితే ఇది నా కోసం పెట్టలేదు. ఈ వ్యవస్థ కోసం ప్రశ్నించే ఒక బలమైన పాలసీల గురించి పోరాటం చే, రేపు అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయగలిగే బలమైన పార్టీ ఒకటి కావాలి. మనకి అన్యాయం జరుగుతుంటే నిలదొక్కి ఎదురుడ్డి నిలబడగలిగే వ్యక్తిత్వం ఉన్న పార్టీలు, వ్యక్తులు కావాలి, అలాంటి సమూహం కావాలి. ఇవన్నీ ఆలోచించి జనసేన పార్టీ పెట్టాను. ఇవన్నీ తెలిసినప్పుడు నాకు ఓటమిలు, అపజయాలు, జయాలు అన్నీ ఉంటాయి, ఎదుర్కోవాలి, సమానంగా తీసుకోవాలన్న సదుద్దేశంతో పెట్టింది. భీమరం తాలూకు ఓటమి చాలామంది కుంగిపోతే నేను అనిపించిన 10 నిమిషాలు పెట్టింది, జరిగింది, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? గతంలో ఎక్కడ ఉండిపోతాం? ఒక రిజల్ట్ వచ్చింది, ఇంకా రిజల్ట్ తర్వాత కూర్చొని ఎంతకాలం బాధపడుతుంది దాని గురించి? జీవితకాలం చచ్చిపోయే వరకు బాధపడచ్చు ఓడిపోయాను భీమవరంలోనని, లేదా అయిపోయింది నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్షణం ఏంటి? ఇప్పుడు భవిష్యత్తును చూసేవాడిని, ఈ క్షణం చూసేవాడిని. ఈ క్షణం నేను ఏం చేయగలను? ఈ క్షణం బాగుంది, ఈరోజు బాగుంటే రేపు బాగుంటుంది. అంతేగాని గతం తలుచుకొని బాధపడతా ఉంటే మనం ఇంకా దిగజారిపోతాం అని చెప్పి నాకు ఎప్పుడు ఓటమి నన్ను ఎప్పుడు ఆపలేదు. ఈరోజు భీమవరంలో జరిగిన మనకి ఈ ఓటమి, జనసేన నిలబెట్టుకోలేకపోయిన మన గెలవలేకపోయిన అసెంబ్లీ స్థానాలన్నీ కూడా దాదాపు ఇవన్నీ ఎంత బలాన్ని ఇచ్చినాయి అంటే నాకు నా ఆఖరి శ్వాస వరకు పార్టీని ఖచ్చితంగా నడిపి తీరుతాను. ఇంకా జనరల్గా పార్టీ ఊడిపోయి ఏం చేస్తారు అందరూ?
ఒక్కసారి కాతుల్లో మీద పడిపోతాడు. మన వాళ్ళు కాదు, మన వాళ్ళు కాదు, డబ్బులు లేవు. లాస్ట్ టైం ప్రజారాజ్యం పార్టీకి ఇదే చేశారు. అన్నయ్య నాలాగా కూర్చోబెట్టి ఆ రోజు కానీ చేసినట్టు అసలు ఈ సందర్భం వచ్చినది కాదు. కానీ మనిషిని అంత ఒత్తిడి గురి చేసేయగలరు పెద్ద ఎక్కువ మంది, కొద్దిమంది ఇలాంటి కొద్దిమంది మళ్ళీ అదే స్టార్ట్ చేశారు. మళ్ళీ నాకు కూడా ఆ రోజున అన్నయ్య గారు ఎదుర్కొన్న పాపం ఆయన తాలూకు పాపం మెత్తదనం అంటే ఎలాంటి పరిస్థితికి ఈయన తోసుండొచ్చు ఆ రోజున అని అనడానికి నాకు కూడా అదే పరిస్థితి తెచ్చారు. మళ్ళీ కరెక్ట్గా 1 మంత్లో తెచ్చారు నాకు. తెస్తే నేను ఒకటే చెప్పాను అందరికీ, మీరు ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, తప్ప నన్ను మటుకు మీరు నన్ను మభ్య నన్ను ఏదో ప్రలోభ పెట్టేసి నన్ను భయపెడితే ఒకసారి జరిగిన తప్పు పొరపాటు, తప్పు కూడా పొరపాటు, అది ఒకసారి జరిగిన పొరపాటును మేము ఇంకో 2 సార్లు చేయం, పోతే